మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు నిమ్మకాయ పులిహోర తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 1, పచ్చిమిర్చి 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, రుచికి తగినంత వేరుశనగ పిక్కలు 2 టీ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, బాయిల్డ్ రైస్ ఉడికించిన అన్నం 1 కప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్పై ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వేరుశనగ పిక్కలు వేసి తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇవి బాగా వేగిన తర్వాత మనం పసుపు వేసి బాగా కలుపుదాం. దీనిలో మన రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి మనం ఉడికించి ఉంచుకున్న అన్నం వేసి కలుపుదాం. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలో 1 నిమ్మకాయ బద్దలుగా కట్ చేసి రసం పిండుదాం. ఇప్పుడు ఈ కలర్లో కనిపించింది నిమ్మరసం పిండగానే కలర్ చేంజ్ అవుద్ది. అలా 2 బద్దలు కూడా పిండి బాగా కలిపితే అన్నం అంతా నిమ్మరసం కలుపుతుంది కాబట్టి నిమ్మకాయ పులిహోర రెడీ. ఇలా తయారైన నిమ్మకాయ పులిహోరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయి నిమ్మకాయ పులిహోర రెడీ.